జోక్ ఇస్తున్నారండి గాయ్స్ మొత్తానికి అయితే మనం అయితే క్లెయిమ్ చేస్తాం ఇప్పుడైతే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనకు ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఫోన్ చేశాడు అదేంటంటే సో నీ అకౌంట్ వచ్చేసి రెడ్ క్రిమినల్ దాంతో పాటు రెడ్ క్రిమినల్ నియాన్ అండ్ ఇంకా ఎమోట్స్ గ్లూవల్స్ చాలా అయితే వచ్చినాయని చెప్పారు సో ఒక్కసారి మనం లోపలికి అయితే వెళ్దాం సో లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం అనమాట ఓపీపీపీ లెవెల్ అయితే ఉంది అంటే రెడ్ క్రిమినల్ టాప్ రెడ్ క్రిమినల్ సో అంటే ఇన్క్యుబేటర్ గుర్తుంది కదా మీకు ఎల్లో రెడ్ ఉంటుంది అది ప్లస్ దాంతో పాటు నియాన్ అనమాట సపరేట్ దాని లోపల ఇంకోటి ఎవడో మనిషి ఉన్నట్టు ఉంది ఓకే ఒక్కసారి ఇదిగోండి అది అనమాట సో ఏది ఫ్రీ ఫైర్ బాబాయ్ మనకి అరే జాయిన్ ది ప్లాన్ వాలెట్ కల్లో ఫస్ట్ మనం మెయిల్ లో చూస్తాను కదా అదిగో బా అరే గ్రెనేడ్ కూడా ఇచ్చాడు బ్రో ఏంటి రెడ్ క్రిమినల్ గ్రెనేడ్ ఇది రెడ్ క్రిమినల్ కూడా ఇచ్చాడా ఓ బాయ్ ఒరిజినల్ రెడ్ క్రిమినల్ అన్న డూప్లికేట్ అయితే కాదు అండ్ అమౌంట్ కూడా చూడండి ఈ అమౌంట్ కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది అనమాట సో ఆ స్పెషాలిటీ కూడా అండ్ ఇది రెడ్ క్రిమినల్ గ్లూవాల్ అన్న యార్ రెడ్ క్రిమినల్ బైక్ ఓరే నాయన ఏందమ్మో ఈసారి 13వ తారీఖు ఆగస్ట్ నుంచి 21వ తారీఖు వరకు ఉంటుంది అనమాట 1 వీక్ ఉంటుంది గైస్ ఈవెంట్ సో టోకెన్ ఈవెంట్ అనమాట సో టోకెన్ టవర్ లాగా ఉంటది 5 టోకెన్స్ కలెక్ట్ చేస్తే మనకి వస్తాయి అనమాట ఫస్ట్ టోకెన్ కలెక్ట్ చేస్తే బైక్ స్కిన్ అని నెక్స్ట్ గ్లూవాల్ స్కిన్ అని నెక్స్ట్ వచ్చేసరికి అమౌంట్ అని సో గ్రాండ్ ప్రైజ్ గా మనకు వచ్చేసరికి సో ఇది అనమాట ఓకే న్యూ బండిల్ అన్న ఓపీ లెవెల్ ఉంది అండ్ ఇది చూడాలి ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది గైస్ మొత్తం అయితే క్లెయిమ్ చేద్దామా సో మెయిన్ గా చెప్పాలి ఏంటి అనుకున్నా తమ్ముడు సో చాలా మంది ఎక్కువ డబ్బులు పెట్టి రెడ్ క్రిమినల్ కొంటారు తెలుసా 70,000 1 lakh పెట్టి గైస్ మీలో ఎంత మంది రీసెంట్ టైంలో అంటే గరేనా ఫ్రీ ఫైర్ ఇదైపోతుందని చెప్పేసి సో వేరే వాళ్ళు బై చే ఐ మీన్ వేరే వాళ్ళు సెల్ చేస్తుంటే మీరు ఎంత మంది బై చేశారు కింద కామెంట్ చేయండి గైస్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా బై చేశారు కింద కామెంట్ సో మేబీ ఇంకా ఫ్యూచర్ లో మనకి ఇంకా మంచి మంచి ఈవెంట్స్ రావచ్చు అన్న అయితే ఎలైట్ పాసెస్ అయితే రాకపోవచ్చు కానీ ఇంక్యుబేటర్ కానీ ఏ టీజెడ్ అన్ని ఇదే రా రెడ్ క్రిమినల్ రెడ్ జోకర్ ఇస్తున్నారండి గాయ్స్ మొత్తానికి అయితే మనం అయితే క్లెయిమ్ చేస్తాం నియాన్ అండ్ దాంతో పాటు నార్మల్ రెడ్ క్రిమినల్ అండ్ దాంతో పాటు ఒక రెడ్ క్రిమినల్ బాంబ్ ఆడు పైసలు చిల్లర ఎడుకున్నాడు సో చిల్లర అమౌంట్ కూడా వేసేద్దాం ఒకసారి సో వెప్పన ప్రపంచ లోకి వెళ్తే ఏమొచ్చింది బ్రో నాకు గ్రెనేడ్ వచ్చింది అరే గ్లూవాల్ అరే గ్రెనేడ్ గ్లూవాల్ ఏమొచ్చింది గ్లూవాల్ రాలేదు ఓ బాయ్ గ్రెనేడ్ వచ్చింది బ్రో గ్రెనేడ్ గ్రెనేడ్ ఏది చేవేస్తా గ్రెనేడ్ ఇదిగా రెడ్ క్రిమినల్ మొత్తం చూపిస్తున్నాడు గా అయ్యా అవతలోడికి ఇంకా ప్యాంటు తడిసిపోద్ది అన్న ఆడి ఎన్ని ప్యాంపర్లు వేసినా కుదరదు గాయస్ ఒక్కసారి మీకు ఆల్రెడీ తెలుసు మనకి క్రిమినల్స్ అంటే ఒక్కొక్కడు పోతాడని చెప్పేసి బాబోయ్ మొన్న అందుకే కదా క్రిమినల్ వచ్చాడు గేమ్ లోకి అదే కదా చేసిన యూట్యూబర్ ఆడు అయిపోయింది అన్న ఇంకా వాలెట్ గా తెలిపోదాం క్రిమినల్ వేద్దా బాయ్ బైక్ చూడండి అన్న మొన్న మీరు అడిగారు కదా ఎప్పుడు మనీ హేస్ట్ వచ్చినప్పుడు అన్న డబ్బులు ఇవ్వలేదని ఈసారి మీ దగ్గర పరిగెట్టుకుంటూ వస్తా మనీతో పాటు మనీతో పాటు పక్కన బంగారం కూడా తీసుకోండి గైస్ అండ్ మర్చిపోయిన దీనికి ఒక ఎబిలిటీ ఉంది అనమాట సో దీన్ని మనం జాస్టిక్ మూవ్ చేస్తే ఎమోట్ వేస్తే మాత్రం ఎవడేం చేయలేడు అండ్ లాబీలోకి వచ్చిన తర్వాత ఎమోట్ కూడా అలా వేస్తూ ఉంటది అంట ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం గైస్ ఇదిగోండి గైస్ ఎంత సేపు అని వేస్తాను ఉంటదండి ఎమోట్ అండ్ ఇప్పుడు ఒకసారి మనం రెడ్ క్రిమినల్ ఒకసారి వేసుకొని చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ప్రిపేర్ మామా గైస్ అరే యార్ నిజం చెప్తున్నా గైస్ ఒకానొక టైంలో ఈ గ్రీన్ క్రిమినల్ రెడ్ క్రిమినల్ ఉన్నప్పుడు నేను అకౌంట్ బై చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు పవన్ మామ అన్నాడు ఎందుకురా మనకి అకౌంట్ అప్పుడు యాక్చువల్ గా బై చేద్దాం ఎంత ఉంటుందో కనుక్కోమని చెప్పాను అంటే నేను సీరియస్ గా అనుకోలేదు నార్మల్ గా అబ్బా అమ్మ కలెక్షన్ అంటే మన దగ్గర రేర్ ఐటమ్స్ ఏమి లేవు మనం ఎప్పుడు ఎయిత్ సీజన్ నుంచి ఆడుతున్నాం రేర్ ఐటమ్ కోసం అని చెప్పి నేను పవన్ మామని అడిగాను ఏమని మామ నాకు ఒక మంచి గ్రీన్ క్రిమినల్ కానీ రెడ్ క్రిమినల్ కానీ సీజన్ 2 ఉన్న అకౌంట్ చూడన్నా ఒకసారి చూసినప్పుడు ఆడి అకౌంట్ 2 లక్షలు చెప్పాడు భయ్య ఇంకెంతే నా 2 చేతిలో చేపలు పెట్టుకుని బయటకు కూడా దిగిన వెనక వచ్చేసా సో ఇప్పుడైతే సో ఫైనల్ గా మనకైతే రెడ్ క్రిమినల్ కూడా వచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్పెషల్ ఎబిలిటీ కూడా ఉంటది సో కిల్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూపిస్తుంది చూస్తారా అలా చూపిస్తుంది అనమాట సో ఒకసారి వేసుకొని చూద్దాం ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్ కి వెళ్ళి చూసొద్దాం ఓకేనా సో ఒకరిని కిల్ చేసి చూద్దాం అండ్ మనకి అదే విధంగా గ్రెనేడ్ కూడా చూద్దాం ఓకేనా గ్రెనేడ్ గ్లూవాల్ అన్ని చూద్దాం పద నన్ను మీరైతే వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టుకుని చూస్తే మాత్రం చూడండి వాడు ఎమోట్ వేస్తానే ఉన్నాడు
నేను ఎటు తిప్పినా గానీ నాన్ స్టాప్ వేస్తున్నాడు. సో నేను ఒకసారి ట్రైనింగ్ గ్రౌండ్కి వెళ్ళి చూపిస్తాను మీకు. మీరు ప్రతి ఒక్కరైతే లైక్ కొట్టేసి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం షేర్ చేసుకోవాలా మర్చిపోతున్నా షేర్ అన్న షేర్ చేయట్లేదు అన్న మీరు చూడండి మా వాళ్ళు అడుగుతున్నాడు మనల్ని షేర్ చేస్తారు అనుకున్నాను అది మర్చిపోయి ఎక్కడ ఉండి చంపితే కాదు లోపలికి వెళ్ళి చంపాలనుకుంటా. సో ఒక ఈఎంపి తీసుకుందాం అన్న అండి. మర్చిపోయాను మీకు ఒకసారి ఎమౌంట్ వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వేసిన తర్వాత కదిపితేనా షిఫ్ట్ కొడితే పని చేయట్లేదు అన్న చూడండి. షిఫ్ట్ కొడితే నార్మల్ పరిగెడుతున్నాడు. జాయిస్టిక్ కొడితే చూడండి వారేవా తీసుకోండి తీసుకోండి డబ్బులన్నీ మన పైసలన్నీ మన ఏం కావాలంటే కొనుక్కోరా అడం ఏంట్రా మావా నువ్వు ఇప్పుడు నిరుపేద కాదురా ఇవర్ నాట్ ఎ పూర్ ఇవర్ రిచ్ మావా తీసుకో మావా అది అడం కోసం మధుమా ఉంటాడు మావా ఎడం కోసం పెన్న ఉంటాడు మావా తీసుకో ఇక డబ్బులన్నీ తీసుకో మావా ఏ కాలంలో కొనే కొనే నీకెందుకు మనం ఇప్పుడు రిచ్ అయిపోయాం మావా మనం రిచ్ అయిపోయాం మన ఇప్పుడు పూర్ కాదురో ఆయన రిచ్ రోయ్ అరే రాగరే రే కొత్త ఏమోట రే అరే రే 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 గైస్ ఏదో ఇప్పుడు ఆడుతుంటే ఏదో కొత్తగా ఉంది అదిగోండి అదిగోండి చూసారా చూసారా అక్కడ నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది చూసారా గమనించారా వాడికి ఎడ్ చేడ్ ఇచ్చాం అట్లా ఉంటది బ్రో 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 బయటికి రా బ్రో బయటికి రా బ్రో గైస్ గైస్ చూడండి 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 గైస్ ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి భలే ఉంది కదా అసలు అసలు ఆ క్వశ్చన్ మార్క్ కూడా నెక్స్ట్ లెవెల్ అరే వీడు చూడు వాడు మూతి చూడు అసలు ఎలా ఉందో అయ్యో గైస్ వాడిని కొట్టంగానే నా ఫేస్ నా ఫేస్ చేంజ్ అయిపోయింది నా ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది మగండి గైస్ ఇది కూడా అన్న చూడండి ఫేస్ ఎలా ఉందో ఇలా మనం ఒకసారి రిమోట్ వేద్దాం అలా ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం ఎవడని చచ్చిపోతే వాడి దగ్గరికి వెళ్ళేద్దాం సవాల్ మీద చెల్లరేసినట్టు అక్క అక్క ఇది కదా ఇదిగో మొన్న అడిగావు పార్టీకి వెళ్దాం సినిమాకి వెళ్దామని సారీ అక్క నేనేంటి డార్లింగ్ అంటే రక్షాబంధన అక్క నేను సారీ ఫ్రెండ్స్ ఓకే రా బేబీ సినిమాకి వెళ్దాం ఇదిగో పైసలు బోల్డ్ నీకు ఏది కావాలంటే అది కొనుక్కోద్దా ఏంట్రా ఎక్కడ ఎరుగుతున్నావు స్పెషల్ మనం రిచ్ ఇప్పుడు ఎక్కడ కూర్చోకూడదు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి మంచిగా మీకు గ్రెనేడ్ ఒకటి ఉంది బ్యాలెన్స్ సో గ్రెనేడ్ ఒకటి చూపించాలిగా సో గైస్ మనం ఇప్పుడైతే గ్రెనేడ్ అయితే చూద్దాం అన్న సో గ్రెనేడ్ ఎక్కడ ఉంది ఇదిగోండి గైస్ గ్రెనేడ్ దగ్గరకి అయితే వచ్చేసాం ఫుల్ ల్యాగ్ అవుతుంది అన్న నా పీసీ అయితే సో వా పలు వచ్చింది కదా రెడ్ రెడ్గా చూద్దాం మరి నాకేంటి అన్లిమిటెడ్ వస్తున్నాయి లేదులే ఫోర్ వచ్చినాయా వా గాయ్స్ అండి మనం మనం ఒకటి ఏ ఏ చూసారా రెడ్ కలర్ ఎట్ట ఉంది ఎట్టందన్నా ఎట్ట చూడండి అది మరి రిచ్ ఐఎమ్ రిచ్ గాయ్స్ ఐఎమ్ రిచ్ నాకు ఇప్పుడు చాలా బలం ఉంది రెండు కండలు రెండు సారీ రెండు కొండలంతా ధైర్యం వచ్చేసింది రెడ్ క్రిమినల్ భయ్యో రెడ్ క్రిమినల్ మేరా కలెక్షన్ ఇప్పుడు 75,000 1 crore 1 crore అన్న గైస్ నా కలెక్షన్ వీడియో ఎంతమంది కావాలి కింద కామెంట్ చేయండి అండ్ మనం ఇంకా చాలా తిప్పాలి మ్యాజిక్ క్యూబ్ క్రియేట్స్ బోల్డ్ తిప్పాలన్న అవన్నీ నాకు టైం కుదరట్లా సో ఒకరోజు వీడియో అయితే చేస్తా చేయాలవుద్దా కింద కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఇంకా ఫాలో కొట్టుకుని చూసిన మాత్రం ఫాస్ట్ ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టేసి ఈరోజు ఈవినింగ్ 7 పెడదాం 6 పెడదాం 8 పెడదాం మీరు కామెంట్ చేయండి ఒక 5 159 rupees రిడీమ్ కోడ్ స్టీమ్ కోడ్ ఇస్తా ఓకే మనకు 110K రీచ్ అయిపోతాయి ఇన్స్టాగ్రామ్ ఫాస్ట్ ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టేసాను ఓకే అరే ఇది వేసుకున్నాను ఏంటబ్బా రెడ్ క్రిమినల్ వేసుకోకుండా రెడ్ క్రిమినల్ వేస్తూనే ఉండే నీకు అమౌంట్లు పైసలే పైసలు విడిగి ఇంకా పైసల మీద పైసలు 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 జల్లుతూనే ఉండడు సో బాయ్ అన్న మళ్ళీ మంచిగా ఎడుతా కలుద్దాం అంటే టేక్ కేర్ బాయ్ బాయ్.